ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గిరిజ అంటున్నట్టు అభి మీద ఒట్టు వేసి చిన్నయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు నిజంగా అభి ప్రాణాలకి ప్రమాదమైందా? అది నిజం కాదులే అని పెళ్లి చేసుకుంటే నిజంగా అభి దక్కదా? అదే కనుక జరిగితే గిరిజ అన్నట్టు నేను స్వార్థంతో చిన్నయ్యని పెళ్లి చేసుకుని అభిని బలి తీసుకున్నట్టవుతుందా? ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు కదా, అందుకే సుందరంతో నీ పెళ్లి అని తెలియగానే నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. చిన్నయ్య మీద నాకు ప్రేముండి కూడా అభి ప్రాణాలకి ప్రమాదం కాకూడదని నేను ఆయన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆయనే నా జీవితంలోకి రావాలి అన్నదే నాన్న కోరిక అవటంతో పాటు చిన్నయ్య మా మీద చూపించిన ప్రేమ అభిమానాలు అన్నీ చూస్తుంటే మళ్ళీ బాలు మాతో ఉన్నట్టు తృప్తిగా అనిపిస్తుంది. పైగా ఇదంతా ఆ దైవ సంకల్పమని నమ్ముతూ చిన్నయ్యని పెళ్లి చేసుకుని ఆయన ప్రేమని శాశ్వతంగా పొందాలని ఆశపడి ఆయనకి మాట ఇవ్వటం వల్లే ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు అభి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ పెళ్లి వద్దనుకుంటే చిన్నయ్య తట్టుకోలేరు. మరోవైపు నేనిచ్చిన మాటతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మేడం ఏమైపోతారో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావటం లేదే. ఎంత మరిచిపోదామనుకున్నా ఈశ్వరి పదే పదే గుర్తుకొస్తోంది. ఒకవేళ ఈశ్వరితో మాట్లాడితే మనసు కాస్త కుదుట పడుతుందంటావా? ఈ విషయంలో ఎవరి సలహా తీసుకుంటే బాగుంటుంది? ఇలాంటి ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో సంతోష్ గారు నాకు చాలా సపోర్ట్గా నిలిచి నేను ప్రాబ్లంలో నుంచి బయటపడటానికి ఎంతో హెల్ప్ చేశారు. మరి ఇలాంటప్పుడు సంతోష్ గారికి ఈ సమస్య గురించి చెప్తే ఆయన ఏమైనా సలహా ఇవ్వగలరేమో. ఇప్పుడే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడటం పెట్టాను. Yes. ఈశ్వరితో ఫోన్ మాట్లాడటమే బెటర్. లేదు, మరొకరి జీవితంలోకి భార్యగా వెళ్ళబోతున్న ఈశ్వరికి ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది అఫెక్షన్స్ ఎమోషన్స్తో కూడిన సెన్సిటివ్ విషయం. దీనికి నాకే పరిష్కారం దొరకటం లేదు. అలాంటిది పాపం ఆయన మాత్రం ఏం చెప్పగలరు? అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఎస్, మంచి చెడులన్నీ బాగా తెలిసిన మేడంతో డిస్కస్ చేస్తే ఈ సమస్యకి సరైన సమాధానం దొరుకుతుంది. కాబట్టి నేను ఇలా తల బద్దలు కొట్టుకోవడం కంటే వెంటనే మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మంచిది. నువ్వు నా ప్రాణమభి, అవసరమైతే నీ ప్రాణాలకి నా ప్రాణాలని అడ్డువేసి నిన్ను కాపాడుకుంటాను. అంతే తప్ప నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం రానివ్వను.
నాకు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకు నాన్న? గిరిజొత్తే అన్నట్టు నేను ఈశ్వర్ను పెళ్లి చేసుకుంటే అభి ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మనసులో చాలా భయంగా ఉందమ్మా. ఈశ్వర్ని సంతోషంగా చూసుకుంటానని వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను. మరి అభిని సంతోషంగా క్షేమంగా చూసుకోగలిగితేనే కదమ్మా ఈశ్వర్ సంతోషంగా ఉండేది. కాబట్టి అభిక్షేమం కంటే ఈశ్వర సంతోషం కంటే నాకేదో ముఖ్యం కాదమ్మా. నేను ఈశ్వరుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఈశ్వరిని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరిని మన కుటుంబంలోకి తీసుకొచ్చి నేను ఏడలో హాయిగా బ్రతికేయాలనుకున్నాను. కానీ ఆ ఆశ వాళ్ళకి శాపంగా మారుతుందంటే నేనే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా సిద్ధమేనమ్మా. ఈశ్వరి లేకుండా జీవితమే లేదన్నావు. తనని పెళ్లి చేసుకోకపోతే సన్యాసంలో కలిసిపోతానన్నావు. అలాంటి నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవునమ్మా, అప్పుడు కేవలం నా ప్రేమే నాకు ముఖ్యం అనుకున్నాను. కానీ ఈశ్వరి అభి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలన్న బాధ్యతతో ఇప్పుడు ఇలా అంటున్నాను. మరి మనసులో ఈశ్వరిని పెట్టుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోగలవా? సంతోషంగా ఉండగలవా? అది జన్మకు జరిగిన పనమ్మ. ఈశ్వరిని కాదు అని మరో అమ్మాయి మెడలో తాళి కట్టలేను. వేరొకరికి నా భార్యగా నా మనసులోనూ నా జీవితంలోనూ స్థానం అవ్వలేనమ్మా. అందుకే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతానమ్మా. చిన్నయ్య, మీరు దేవుడిచ్చిన గిఫ్ట్ మిమ్మల్ని వదులుకోవటం అంటే అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. అభి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు నాన్న. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా ప్రాణాలు పణంగా పెట్టైనా అభి ప్రాణాలు కాపాడతాను. ఈశ్వరితో నీ పెళ్లి జరిపించి తీరతాను నాన్న. నువ్వు దాని గురించి బాధపడకు. నిజమా అమ్మా? అభికేం కాకుండా ఈశ్వర్తో నా పెళ్లి జరిపిస్తావా? తప్పకుండా జరిపిస్తాను నాన్న. ఈ అమ్మని నమ్ము. నువ్వు మాటిస్తే సాక్షాత్తు అమ్మవారే మాటిచ్చినట్టుంటుందమ్మా. నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. క్షేమం గురించి, ఈ పెళ్లి గురించి నాకంటే చిన్నయ్య మేడం వాళ్ళే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ స్ట్రగుల్ అవుతుంటే నేను వెళ్ళి మళ్ళీ నా టెన్షన్ కూడా చెప్తే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమస్యకి నేను ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి.